తెలంగాణ ప్రజలకు మరో ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్లో పంపులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం కర్వెన రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచే సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కర్వెన రిజర్వాయర్కు సంబంధించి మన దగ్గర దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయన అడుగుదాం. అన్న చెప్పండి అన్న, చాలా ఏళ్ళ తర్వాత ఒక కళ నెరవేరబోతుంది, అతిపెద్ద ప్రాజెక్టు కూడా పాలమూరు ప్రజల ముందుకు రాబోతుంది, దీన్ని ఎలా చూస్తారన్న? అంటే రేపటి రోజు ఒక అపురూపమైన ఘట్టం. కేసీఆర్ గారి చేతుల మీదనే ఫౌండేషన్ చేసుకోవడం, ఇంత పెద్ద ప్రాజెక్టు, దాదాపు 35,000 కోట్ల ప్రాజెక్టు, దాదాపు 69 టీఎంసీల రిజర్వాయర్లు, టన్నెళ్ళు, కెనాల్స్ అన్నీ సిస్టమేటిక్గా చేసుకొని మళ్ళీ కేసీఆర్ గారి చేతుల మీదుగానే రేపు ప్రారంభం చేసుకొని మొదటి లిఫ్టు స్టార్ట్ చేస్తున్న సందర్భంగా నిజంగా మా పాలమూరు జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఉంది. అంటే ఒకప్పుడు కలలుగా అన్నారు ఈ జిల్లాకి వెళ్ళి. 2014 కంటే ముందు 14 లక్షల మంది వలసలు పోయే ఈ జిల్లా కరువు జిల్లా అనే పేరు, వలసల జిల్లా అనే పేరు. కానీ ముఖ్యమంత్రి గారు 2009 నుంచి 2014 వరకు ఎంపీగా ఉండి ఈ జిల్లా ప్రజల కష్టాలు కండ్లారా చూసిండు కాబట్టి శాశ్వతంగా వీళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి అయిన 3 నెలల లోపలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మనం దాన్ని స్టార్ట్ చేసుకోవడం, కేంద్రం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని అడ్డంకులు, ఎన్ని కేసులు, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ సహకరించకపోయినా ఉన్న కేసులు వేసినా అంటే ఒక పట్టుదల, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కొరకు 14 గంటలు కష్టపడ్డాడో అదే విధంగా అదే నిశ్చయంతో కష్టపడ్డాడు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు పర్మిషన్లు రావడం, అంతే స్పీడ్తో ఇలా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడం, ఇలా నీళ్లు దుంకడం అనేది అంటే ఒక అపురూపమైన ఘట్టం. అది మాటల్లో చెప్పలేంది. అది ఒకప్పుడు ఎడారిగా ఉన్న ఈ జిల్లా ఇప్పుడు చిన్న చిన్న ప్రయత్నాలు చేసి పెండింగ్ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, చెరువులు మంచిగా చేసుకుంటేనే ఇలా 8-10 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తూ ఉంది. రేపు ఈ పాలమూరు కంప్లీట్ అయిపోయి కాలువలు కంప్లీట్ అయిపోతే కొత్తగా పాలమూరు కానీ రంగారెడ్డి కానీ నల్గొండ దాదాపు 12 లక్షల ఎకరాలకు ఇప్పటికే 300 పంటలు వండుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే అంటే ఒక్క ఊరు కానీ ఒక్క ఊరిలో ఉన్న ఒక ఎకరా పొలం కూడా బీడు పడే అవకాశం లేకుండా ఉంటుంది. అంటే ఆ రోజు సీఎం కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇక్కడి నుంచి అంటే మీ నియోజకవర్గంలో ఇక్కడ నుంచే శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులోనే ఈ దీనికి ఊపిరి పోసుకోవడం జరిగింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, కాళేశ్వరానికి మించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కర్వెన రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా వాటర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్వెన ప్రాజెక్ట్ అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. కర్వెన రిజర్వాయర్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మేము దృష్టికి తీసుకెళ్ళినప్పుడే సొంతంగా గూగుల్ మ్యాప్లో ఆ రోజు మేము అందరం ఉన్నాం. సెర్చ్ చేసి అతి తక్కువ ముప్పుతోటి, అతి తక్కువ ఖర్చుతోటి పంపులు లేకుండా, పంప్ హౌజ్ లేకుండా, సర్జిపూల్ లేకుండా ఓన్లీ ఇలా వట్టెం నుంచి గ్రావిటీతోటి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, వట్టెం కానీ, ఉదండాపూర్ దగ్గర ప్రతి దగ్గర లిఫ్ట్ చేసి మనం నీళ్ళు పోయాలి. కానీ ఇలా వట్టెము కర్వెన అనేటివి ప్యారలల్ రిజర్వాయర్లు, అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు, ఎక్కువ కెపాసిటీ నీళ్లు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా 19.5 టీఎంసీల రిజర్వాయర్ ఇది. తర్వాత 4 గ్రామాలు, 4 తండాలు మాత్రమే మునిగిపోయిన ప్రాంతం. అంటే ఒక ఇంజనీర్గా కంటే గొప్పగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ఆ రోజు 2015లో భూమి పూజకు వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై కాక మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మమ్మల్ని కార్లు ఎక్కించుకొని వచ్చి ఒక ముఖ్యమంత్రిగా కొండలు ఎక్కిండు అడవిలో. సెక్యూరిటీ వాళ్ళంతా పరిశాన్ అయ్యారు ఆ రోజు, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళంతా పరిశాన్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు దన్న అంటే ఆయన చూస్తే తప్ప, క్లారిటీ వస్తే తప్ప ఆయన ఏదైనా ఒక ముందలుకోడు. మళ్ళీ నన్ను హెలికాప్టర్ ఎక్కించుకొని మొత్తం ఏరియాలు సర్వే చేసిండు. అంటే ఎట్లొస్తుంది గూగుల్ మ్యాప్లో చూసింది ఒక విధంగా, పైనుంచి చూసేది ఒక విధంగా, ప్లస్ సారే చెడు చెట్లలో పడి ఎక్కడం, ఇలా విజువల్స్ ఇంకా మీ దగ్గర ఉండింటాయి మీడియా దగ్గర. అంటే అంత పట్టుదలతోటి జిల్లాకు ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన ఉంది కాబట్టి ఇంత గొప్పగా డిజైన్ చేయడం. అంటే ఒక వేరే దగ్గర 6,000-7,000 కోట్లు ఖర్చు అయ్యి 16-17 టీఎంసీలు వస్తుంటే ఇలా కర్వెన దగ్గర ఓన్లీ 3,000 కోట్లతోటి 19
19.5 టీఎంసీలు అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఒక 4,000 కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా సేవ్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టులో. అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్లో వాడినటువంటి పంపులు కావచ్చు, మిగతా పంపులన్నీ కూడా అత్యధిక సామర్థ్యం అంటే దాదాపు 145 మెగావాట్లు. ఇంత వ్యయంతో కూడినటువంటి, ఇంత వ్యయం ఖర్చు పెట్టి ప్రజలకు నీళ్ళు అందిస్తారు, అంత దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఎక్కువగాని కూడా ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. వాటి మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్ష నాయకులకు సోయి లేదు, చేయాలన్న తపన లేదు, ముందు మెదడు లేదు. ఖర్చు అవుతుంది కదా, ఎవరికొరకు ఖర్చు పెడుతున్నాం? ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది. ఇలా ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఈ ప్రాజెక్టులో నీళ్ళు వస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తాం, ఎన్ని వేల కోట్ల మనం ఎగ్జాంపులే చూసుకుంటే 2014 కంటే ముందు తెలంగాణలో పండిన పంట ఎంత, ఇలా భారతదేశంలో 1కు ఏ విధంగా పోగలిగినాం, అది ఆలోచన చేయాలి. ఒక నీళ్ళు వచ్చినాయంటే ఒక రైతుతో పాటు ఆ ఊర్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 6,000 ఎకరాల్లో మనం ల్యాండ్ అక్వైర్ చేసి రిజర్వాయర్ చేసినాం. ఈ ఒక్క కరువైన రిజర్వాయర్లో 1 కోటి చేప పిల్లలు వదిలే అవకాశం ఉంటుంది రేపు ఫ్యూచర్లో. 1 కోటి అంటే ఒక్క రిజర్వాయర్లో దాదాపు 100 నుంచి 150 కోట్ల ఓన్లీ మత్స్యకారులు బతికే అవకాశం ఉంటుంది. అట్లా ఈ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లతోటి దాదాపు 800 కోట్ల మత్స్య సంపద సృష్టించే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని కులాలకు, ఎన్ని వర్గాలకు రేపు టూరిజం కానీ అది కానీ ఇది కానీ అంటే ఒక విజన్ ఉండాలి. ఎవరికైనా ఖర్చు అవుతుంది, మరి ఖర్చు కాకుండా ప్రజల కొరకు కదా ఖర్చు పెట్టేది. ఇప్పుడు నీళ్ళే రావు అన్నారు, కృష్ణానది కింద ఉంది, ఎట్లొస్తాయి పాలమూరుకు నీళ్ళని మాకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పుకుంటూ వచ్చారు తప్ప చాతగాని ప్రతిపక్ష నాయకులు, చేయాలన్న తలంపు లేని నాయకులు. ఎంతసేపు కృష్ణానది కింద ఉంది, పాలమూరు పైన ఉంది, ఎట్లొస్తాయి అన్నారు. ఇవాళ ఎట్లొచ్చినాయి అంటున్నాను నేను. ఇవాళ అదే రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత కేసీఆర్ గారి ఉద్యమ దెబ్బకు భయపడి కల్వకుర్తి స్టార్ట్ చేసిండు. కల్వకుర్తి స్టార్ట్ చేసినప్పుడే అక్కడ హంద్రి నివాస్ స్టార్ట్ చేసిండు. ఈ పాలమూరు జిల్లాలను ప్రజలను ఎట్లా భ్రమలో కల్పించారంటే, పాలమూరు జిల్లాలో అసలు రిజర్వాయర్లు కట్టడానికి అనువైన ప్లేసే లేదు అంత అమాయకంగా నమ్మిండ్రు కూడా ప్రజలు కూడా. 4 రిజర్వాయర్లు కట్టిరు, 1.9 టీఎంసీ, 0.8 టీఎంసీ, మొత్తం కలిస్తే 3.8 టీఎంసీ. 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే 35 టీఎంసీలు కట్టాల, కానీ కట్టింది ఎంత? 3.8. అదే టైంలో, అదే పీరియడ్లో, అదే రాయలసీమ ఆంధ్రలో, రాయలసీమనే ఏదైతే కృష్ణా నుంచి పోయే, పోతిరెడ్డిపాల నుంచి పోయే దాంట్లో 178 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిండ్రు, కంప్లీట్ చేసుకున్నారు 14 లోపలనే, 9 లోపలనే కంప్లీట్ చేశారు. మరి మన దగ్గర ఎందుకు చేయలే? ఇవాళ ఆ రోజేమో అనువైన పేసే లేదు పాలమూరు జిల్లాలని ప్రజలను భ్రమలో కల్పించారు కదా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 69 టీఎంసీల రిజర్వాయర్లు ఎట్లా కంప్లీట్ అయినాయి, ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? అందుకే చెప్తున్నా రేపటి దినం అనేది చాలా అపురూపమైన ఘట్టం. అందుకే ఇలా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. కేసీఆర్ గారు బటన్ ఆన్ చేసిన తర్వాత ఆ నీళ్లు కలశాల్లో తీసుకుపోయి ప్రతి గ్రామంలో ఉన్న దేవుని కాలు కడిగే ప్రోగ్రామ్. ఓవరాల్గా 12 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు అందుతుంది. రేపు నార్లాపూర్ నుంచి కూడా సీఎం కేసీఆర్ దీన్ని మొదటి పంపును ఆన్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో మీ నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేసారు, దీనికి సంబంధించి సీఎం ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రేపు? అంటే ఒక అపురూపమైన సన్నివేశం కాబట్టి బ్రహ్మాండంగా బహిరంగ సభ కూడా, అంటే ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు, రైతులు కూడా. ఎందుకంటే ఇంత గొప్ప ప్రాజెక్ట్ అది, కానే కాదు రానే రాదు అనుకున్న పాలమూరు జిల్లాలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంకి వెళ్ళి అంటే వేలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు, దాదాపు 1.5-2.5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి పోతూ ఉన్నారు, స్వచ్ఛందంగా వాళ్ళే కలశాలు తీసుకుపోతున్నారు. కలశాలు కేసీఆర్ గారు లిఫ్ట్ ఆన్ చేసిన తర్వాత కృష్ణా నది నీళ్ళని తీసుకొని వచ్చి ఇలా ప్రతి ఊర్లో కూడా దేవుని పాదాలు కడగాలనుకున్నాం. ఎందుకంటే ఆ దేవుని ఆశీస్సులు, కేసీఆర్ గారు పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన బీజేపీ, కాంగ్రెస్, సెంటర్లో ఉన్న బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇలా దేవుని దీవెనలతో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతూ ఉంది. కాబట్టి అదొక కార్యక్రమం తీసుకున్నాం. చూస్తున్నాం ఓవరాల్గా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి కేసీఆర్ పట్టుదలతో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రజల చింతకు తెచ్చేందుకు ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో రేపు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్, కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కరవెన ప్రాజెక్ట్ నుండి.